ఛానల్ ఇందూర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఒక హెయిర్ ఆయిల్ గురించండి ఆల్్రెడీ మన ఛానల్ లో ఇంతకు ముందు హెర్బల్ హెయిర్ ఆయిల్ కూడా ప్రిపేర్ చేసి చూపించాను దాని వల్ల చాలా వరకు రిజల్ట్స్ ఉన్నాయి అని కూడా చాలా వరకు కామెంట్ సెక్షన్ లో గాని పర్సనల్ గా గాని నాకు మెసేజ్ చేశారు సో చాలా చాలా థాంక్స్ అండి ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకొక హెయిర్ ఆయిల్ అంటే ఆ ఆయిల్ ప్రిపేర్ చేసి చూపించారు కదా మళ్ళీ ఈ ఆయిల్ ఎందుకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నారు అని కూడా మీకు డౌట్ వస్తూ ఉంటుంది కదా సో అది కూడా క్లారిఫికేషన్ ఇస్తాను ఎందుకోనంటే ఆ హెర్బల్ హెయిర్ ఆయిల్ వల్ల మనకి మంచి మసాజ్ అనేది అందుతుంది అండ్ మన హెయిర్ గ్రోత్ కి కూడా చాలా వరకు యూస్ అవుతుంది సో ఇప్పుడు నేను చూపించే ఆయిల్ ఏంటంటే నేను ఆల్్రెడీ మన ఛానల్ లో ఆమ్లా హెయిర్ ప్యాక్ చూపించాను కదా సో దానికి రిలేటెడ్ గా గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ప్రివెన్షన్ అన్నమాట సో మనకి గ్రే హెయిర్ వైట్ హెయిర్ రాకుండా ఉండడానికి ఈ ఆయిల్ కనుక యూజ్ చేస్తే మనకి ఫ్యూచర్ లో కూడా రాకుండా ఉంటుంది అండ్ అంతే కాకుండా దీంట్లో మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ 2 నే 2 అండి సో ఆ 2 ఇంగ్రీడియంట్స్ వల్ల కూడా మన హెయిర్ అనేది చాలా గ్రోత్ వస్తుంది అండ్ ఇది కంప్లీట్ నేచురల్ ఎందుకు అనంటే మనం ఇది ఆల్రెడీ ఈ ఆయిల్ ప్రిపేర్ చేసిన తర్వాత ఒక 10 డేస్ కానీ 15 డేస్ కానీ మీకు వీలైనంత వరకు అట్లీస్ట్ 1 వీక్ కానీ మనం సన్లైట్ లో కనుక ఆ ఆయిల్ నుంచినట్టయితే దాని దాంట్లో ఉన్న న్యూట్రిషియన్స్ అన్ని కూడా మనకి ఇంకా లెవెల్ అయ్యి మన హెయిర్ గ్రోత్ కి చాలా వరకు యూజ్ అవుతుంది అనమాట సో ఈ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి మనకి 1 వీక్ టు 10 డేస్ టైం పడుతుంది ఆ లోపు మీరు ఆ హెయిర్ ఆయిల్ ని కంటిన్యూస్ గా వాడుకోవచ్చు సో ఆ హెయిర్ ఆయిల్ వాడినా ఏం ప్రాబ్లం లేదు ఈ హెయిర్ ఆయిల్ వాడినా కూడా ఏం ప్రాబ్లం లేదు సో రెండు కూడా మనకి మంచి యూజ్ అవుతుంది అనమాట కానీ కంప్లీట్ గా ఏదన్నా ఒక్క ఆయిలే వాడండి అయితే అది వాడండి లేకపోతే ఇది వాడండి ఓకేనా సో ఇప్పుడైతే ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అండ్ అంతకన్నా ముందు మళ్ళీ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే చిన్న బెల్ ఐకాన్ కనిపిస్తుంటుంది కదా దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఆ విధంగా చేయడం ద్వారా నేనే వీడియోస్ అప్డేట్ చేసినా ఆ నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది అండ్ మీ నా వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు ఓకేనా సో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదామా ముందుగా నేను ఒక 1/2 కప్ మెంతులు తీసుకుంటున్నానండి మెంతులు మన హెయిర్ గ్రోత్ కి ఎంత బాగా యూజ్ అవుతాయన్నది మీ అందరికీ తెలుసు అండ్ నెక్స్ట్ నేను ఈ ఆయిల్లో మెయిన్గా యూజ్ చేసిన ఇంగ్రీడియంట్ ఏంటంటే కలంజి సీడ్స్ అంటే వీటిని బ్లాక్ సీడ్స్ అని కూడా అంటారు ఇవి సూపర్ మార్కెట్స్లో మనకి ఎక్కడైనా స్టోర్స్లో అవైలబుల్గా దొరుకుతున్నాయి అండ్ ఆన్లైన్లో కూడా ఇవి ఎప్పుడు మనకి అవైలబుల్గా ఉంటాయి ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసుకుంటున్నానండి ఈ బౌల్లో కొన్ని వాటర్ వేడి చేసుకోవాలి మనం డబల్ బాయిలర్ మెథడ్లో మనం కొబ్బరి నూనెని హీట్ చేసుకోవాలి డైరెక్ట్గా హీట్ చేసుకున్నట్టయితే కనుక మనకి దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ కూడా కోల్పోతాం అందుకనే దీన్ని డబల్ బాయిలర్ మెథడ్లో వేడి చేసుకోవాలి ఈ విధంగా వాటర్ అంతా కూడాను వేడయ్యేంతలోపు మనం ఏం చేసుకోవాలంటే ఈ మెంతులు అండ్ కలంజి సీడ్స్ తీసుకున్నాం కదా వీటి రెండింటిని సన్నగా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ సన్నగా కాకపోయినా బరకగా చేసుకున్నా పర్వాలేదు ఈ రెండింటి మిశ్రమాన్ని మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి కలంజి సీడ్స్ని గ్రైండ్ చేసిన తర్వాత ఆ మిశ్రమం అనేది మనకి ఇలా అవుతుందన్నమాట మనకిప్పుడు చార్కోల్ అనేది చాలా ఫేమస్గా అయ్యింది కదా ఇప్పుడున్న ట్రెండ్లో సేమ్ ఆ విధంగా అవుతుందన్నమాట దీనివల్ల మన హెయిర్కి చాలా యూజెస్ ఉన్నాయి తర్వాత ఇప్పుడు వాటర్ అంతా కూడా బాగా హీట్ అయిపోయిన తర్వాత దాంట్లో నేను ఒక గిన్నె పెట్టేసుకున్నాను దాంట్లో ఇప్పుడు నేను కొబ్బరి నూనెని యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ మీరు కొబ్బరి నూనె వాడకపోతే కనుక మీరు ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో ఆ ఆయిల్లో మనం ఈ మిశ్రమాన్ని అన్ని కూడా మిక్స్ చేసేసుకోవచ్చు సో ఏం ప్రాబ్లం లేదండి కంపల్సరీ కోకోనట్ ఆయిలే వాడాలని లేదు ఇక్కడ ఏంటంటే నేను పారాషూట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను మీరు ఇంకా ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తే ఇంకా మంచిది సో ఏ ఆయిల్ వాడుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఈ ఆయిల్ అనేది ఆ వాటర్లో కొద్దిసేపటి వరకు హీట్ అవ్వాలండి కొద్దిగా మనకి గోరువెచ్చగా కన్నా కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆ వాటర్ అనేది కొద్దిగా మసల్ కాగుతున్నట్టు అవుతున్నాయి కదా అప్పుడు ఆ ఆయిల్ కూడా మనకి హీట్ అవుతుంది కదా అప్పుడు దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ కలంజీ సీడ్స్ పౌడర్ వేస్తున్నాను ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా సో అది వేస్తున్నాను అండ్ దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ మెత్తి పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను అంతే ఇంకా ఈ రెండు మిశ్రమాన్ని మనం రెండు కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 టు 10 మినిట్స్ వరకు మనం స్పూన్తో మెల్లిగా కలుపుతూ అలాగే వేడి చేస్తూ ఉండాలి సో ఖచ్చితంగా గుర్తుంచుకోండి మనం డబల్ బాయిలర్ మెథడ్లోనే చేయాలి నార్మల్గా అయితే మనం సింపుల్గా మనం స్టవ్ పైన డైరెక్ట్గా ఆన్ చేసి మాత్రం అసలు పెట్టుకోకూడదు దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ కూడా మిస్ అయిపోతాము ఈ విధంగా నెమ్మది నెమ్మదిగా కలుపుతూ ఉండాలి సో ఎందుకంటే దాంట్లో మనం పౌడర్ యాడ్ చేసాం కాబట్టి ఆ వేడికి ఆ పౌడర్ అనేది అంతా కూడా కిందికి పడినట్టుగా అవుతుంది కదా సో మిక్స్ చేస్తూ ఉంటే ఆ ఆయిల్ కలర్ అనేది మనకి చేంజ్ అవుతూ బ్లాక్ కలర్లోకి వస్తూ ఉంటుంది సో ఇదేంటంటే మన హెయిర్ గ్రోత్కి చాలా చాలా యూజ్ అవుతుందండి ఈ విధంగా ఒక 5 మినిట్స్ ఉన్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకొని మనం ఎక్కడైతే ఆయిల్ వేడి చేసామో దానిపైన ఒక మూత పెట్టేసుకొని దాన్ని అలాగే రేపు మార్నింగ్ వరకు కూడా అలాగే ఉంచాలి సో అది మొత్తం కంప్లీట్గా చల్లగా అయిపోతుంది
అండ్ ఇప్పుడు మార్నింగ్ లేచిన తర్వాత ఆయిల్ ఏదైతే ఉందో చూస్తున్నారు కదా మొత్తం కంప్లీట్గా బాటిల్ గ్రీన్ కలర్లోకి చేంజ్ అయిపోయింది ఇప్పుడు దాన్ని ఏం చేస్తామంటే ఓన్లీ గాజు సీసాలోకి మాత్రమే ఆ ఆయిల్ అనేది స్టోర్ చేసి పెట్టుకోవాలి అయితే ఈ కలంజి సీడ్స్ వల్ల మన హెయిర్ అనేది చాలా బ్లాక్ అవుతుందండి గ్రే హెయిర్ వైట్ హెయిర్ అనేది రాకుండా చేస్తుంది అండ్ అంతేకాకుండా మన హెయిర్ అనేది చాలా హెల్తీగా అండ్ సిల్కీగా ఉండేలాగా చూస్తుంది అండ్ అదే కాకుండా మనం మెంతులు వేసాము సో మెంతుల వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయనేది మీ అందరికీ కూడా తెలుసు నార్మల్గా అయితే మెంతులు అనేది మనకి డాండ్రఫ్ రాకుండా చేస్తుంది అండ్ అంతేకాకుండా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మెంతులు మనకి హెయిర్ ఫాల్ అనేది కంప్లీట్గా మనకి అవాయిడ్ చేస్తుంది అనమాట సో మనకి ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది రాకుండా చూస్తుంది అండ్ అంతేకాకుండా డాండ్రఫ్ రాదు సో దీంట్లో ఉన్న విటమిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతాయి అండ్ రాలిపోయిన జుట్టును కూడా మళ్ళీ రీగ్రోత్ చేయడానికి చాలా వరకు యూజ్ అవుతాయి సో చూస్తున్నారు కదా దాంట్లో ఉన్న ఆ పిప్పితో సహా మొత్తం అంతా కూడాను ఒక గ్లాస్ బాటిల్లోకి తీసుకోండి సో ఆ విధంగా తీసుకున్న ఆయిల్ని ఒక 10 to 15 days వరకు మనం ఎండలో ఉంచడం వల్ల మనకి ఆ ఆయిల్లో ఉన్న న్యూట్రిషియన్స్ అనేది ఇంక్రీజ్ అయ్యి మన హెయిర్ గ్రోత్కి చాలా వరకు యూజ్ అవుతాయి సో ఇది సైంటిఫిక్గా ప్రూఫ్ అయిందండి సో ప్రూఫ్ అయిన తర్వాత నేను అవన్నీ ఎంక్వైరీ చేసి ఈ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను సో నాకు రిజల్ట్ అనిపించింది తర్వాత నేను మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఈ ఆయిల్ ప్రిపేర్ చేసి మ్యాక్సిమం 4 days వరకే అయ్యింది ఇప్పుడు ఇంకా ఇది ఎండలోనే ఉంచాను ఇంకో 1 week తర్వాత ఈ హెయిర్కి ఈ ఆయిల్ అనేది అప్లై చేసుకుంటాను సో మీరు కూడా ఆ విధంగానే ప్రాసెస్ అంతా ఫాలో అవ్వండి చూపించిన విధంగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ని కంప్లీట్గా ఎండలో పెట్టడానికి సూర్యరశ్మి తగిలేలాగా నేను మొత్తం కంప్లీట్గా పైన టెర్రస్ పైకి వెళ్ళి అక్కడ ఆయిల్ అనేది స్టోర్ చేసి పెట్టుకుంటాను చూస్తున్నారు కదా ఎగ్జాక్ట్గా ఇలాంటి గాజు సీసాలోనే మనం స్టోర్ చేసుకొని పెట్టుకోండి తర్వాత మనం పైన టెర్రస్లో కానీ మీకు ఎక్కడైతే ఎండ ఉంటుందో అక్కడ ఒక 10 days వరకు దాన్ని అలాగే ఉంచేసేయండి రిజల్ట్స్ బాగుంటాయి చూసారు కదా హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది దాన్ని మీరు కంప్లీట్గా ఆయిల్ అంతా కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక గాజు సీసాలో మాత్రమే స్టోర్ చేసుకోవాలి గాజు సీసాలో స్టోర్ చేసుకున్న దాన్ని ఒక 10 to 15 days అట్లీస్ట్ 1 week అయినా సరే మీకు టైం ఉన్నన్ని రోజులు మీరు అది ఎండలో కనుక పెట్టినట్టయితే ఆ దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్ అనేవి అన్ని కూడా మనకి లాస్ అవ్వకుండా ఇంక్రీజ్ అవుతాయి సో దాన్ని మనం హెయిర్కి అప్లై చేసుకున్నట్టయితే కనుక మనకి గ్రే హెయిర్ వైట్ హెయిర్ అనేది రాకుండా ఉంటుంది సో దాంట్లో ఏంటంటే మనం ఎండలో పెట్టడం వల్ల డి విటమిన్ అనేది మనకి ఆ ఆయిల్ ద్వారా లభిస్తుంది అండ్ మన హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట సో ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ అంతేకాకుండా ఆ ఆయిల్ ని మనం హెయిర్ కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి మనం పార్టీషన్స్ గా ఏ విధంగా డివైడ్ చేసుకొని మన హెయిర్ కి అప్లై చేసుకోవాలి అన్నది ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అనేది నేను చేశానండి ఆయిల్ అనేది మన హెయిర్ కి ఎలా అప్లై చేసుకోవాలి మసాజ్ ఎలా ఇవ్వాలి మనం హెయిర్ పుల్లింగ్ ఏ విధంగా చేయాలి మన హెయిర్ కి ఎలాంటి బ్లడ్ సర్క్యులేషన్ ఇస్తే మన హెయిర్ అనేది ఎక్కువ గ్రోత్ వస్తుంది అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను ఒకవేళ మీరు ఆ వీడియో కనుక చూడకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఆ వీడియో లింక్ పైన కనుక మీరు క్లిక్ చేసినట్టయితే హెయిర్ కి ఎలా ఆయిల్ అప్లై చేయాలి అనేది తెలుస్తుంది నేను మీకు హెయిర్ కి అప్లై చేసుకొని చూపించడానికి నాకు ఏ ప్రాబ్లం లేదు ఆల్రెడీ ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను కాబట్టి ఇప్పుడు నేను మీకు ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలని చూపించట్లేదు అండ్ అంతేకాకుండా నేను ఆయిల్ ప్రిపేర్ చేసి ఓన్లీ 4 days మాత్రమే అయ్యింది అది ఇప్పుడు సన్లైట్ లో ఉంచాను అది ఒక 15 days తర్వాత మనకి ఆయిల్ అనేది మంచి న్యూట్రిషన్స్ తో ఉంటుంది కాబట్టి అప్పుడు అప్లై చేసుకుంటే మన హెయిర్ కి చాలా వరకు బాగుంటుంది అనమాట ఎందుకు అప్లై చేసుకొని చూపించట్లేదు అని అంటే నేను అది ప్రిపేర్ చేసిన ఆయిల్ ఇంత మరేమో నేను ఇప్పుడు అది అప్లై చేసుకున్నాను అనుకోండి హాఫ్ వరకు నా జుట్టుకు సరిపోతుంది అందుకనే అది మంచి న్యూట్రిషన్స్ వచ్చిన తర్వాత హెయిర్ కి అప్లై చేసుకున్నాను అనుకోండి సో దాని వల్ల రిజల్ట్స్ అనేది బాగుంటాయి కదా అని అప్లై చేసుకొని చూపించట్లేదు అంతే ఇంకా రీజన్ అయితే ఏమీ లేదు ఓకేనా సో ఖచ్చితంగా మీరు అప్లై చేయండి అయితే ఈ ఆయిల్ ని మనం వీక్లీ 2x అప్లై చేసుకోవచ్చు లేకపోతే మీకు కావాలనుకుంటే వీక్లీ 3x కూడా అప్లై చేసుకోవచ్చు కానీ అప్లై చేసుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ మాత్రం ఖచ్చితంగా హెడ్ బాత్ చేసేయండి సో ఎందుకు హెడ్ బాత్ చేయాలి అని చెప్తున్నానంటే మనము ఆయిల్ ఎప్పుడు అప్లై చేసుకున్నా కూడా హెయిర్ పైన మనకి డస్ట్ పొల్యూషన్ అనేది ఉండకూడదండి సో మనం బయటకు వెళ్తాము లేకపోతే ఇంట్లోనే మనకి డస్ట్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది కాబట్టి అలా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్గా మనం నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేయడమే చాలా వరకు సేఫ్ సో దానివల్ల మనకి డాండ్రఫ్ కూడా అవ్వకుండా ఉంటుంది ఈ టిప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవుతారు కదా అండ్ ఇంకోటి
మీరు హెయిర్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత మీ పిల్లో కవర్ ఏదైతే ఉంటుందో దానిపైన ఒక క్లాత్ వేసేసుకొని పడుకున్నట్టయితే కనుక మన పిల్లో పాడవదు అండ్ అంతేకాకుండా పిల్లోకున్న డస్ట్ కూడాని మన హెయిర్కి అనేది ఫామ్ అవ్వదు అనమాట కంప్లీట్గా హెయిర్కి మంచి మసాజ్ ఇవ్వండి మంచి మసాజ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేసేయండి ఓకేనా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడాని మీకు హెల్ప్ అవుతాయా అనుకుంటున్నాను అండ్ అంతేకాకుండా చాలా సర్చ్ చేసి తర్వాత ఏ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది అనేసి చాలా శ్రమపడి చేస్తున్నాను యాక్చువల్గా ఇప్పుడు నేను చేస్తున్నాను ఈ వీడియో నైట్ టైంలో అండి సో మీకు అర్థం మీకు లైటింగ్ అనేది కొద్దిగా తక్కువగా ఉంటే సో సారీ ఎందుకంటే రేపు సండే కాబట్టి నేను నైట్ టైంలో షూట్ చేయాల్సి వస్తుంది సండే అస్సలు వర్క్ అవ్వదు అనమాట 1:30కి వీడియో పోస్ట్ చేయాలి కాబట్టి నేను ఇప్పుడు నైట్ టైంలో షూట్ చేస్తున్నాను ఒకవేళ లైటింగ్ తక్కువగా ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నెక్స్ట్ టైం నేను డే టైంలోనే చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ లాస్య అంతవరకు టేక్ కేర్ గైస్ బై బై.